హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు రత్నస్ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మన ఛానల్లో స్పాంజ్ కేక్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా దీని ప్రిపరేషన్ కోసం ఒక గిన్నె తీసుకుని, అల్యూమినియం గిన్నె తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టుకోవాలండి. ఆయిల్, నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా మీకు ఏది నచ్చితే అది అప్లై చేసుకుని ఈ విధంగా ఓ పక్కన పెట్టుకోవాలి. అల్యూమినియం గిన్నె తీసుకోవాలండి. ఇప్పుడు నేను వేరే ఒక బౌల్ తీసుకుని అందులోకి రెండు ఎగ్స్ని తీసుకుని, రెండు ఎగ్స్ని కొట్టి బౌల్లో వేసుకున్న తర్వాత అలాగే 100 గ్రాముల వరకు పంచదారని తీసుకుంటున్నానండి. అంటే 2 ఎగ్స్కి 1 కప్ పంచదార తీసుకున్నాను. అది ఇంచుమించు 100 గ్రాముల వరకు ఉంటుంది. ఇప్పుడు వీటిని హ్యాండ్ బ్లెండర్తో ఫ్లప్పీగా బ్లెండ్ చేసుకోవాలి. హ్యాండ్ బ్లెండర్ అయితే చాలా ఫ్లప్పీగా వస్తుంది. పంచదార అనేది పూర్తిగా ఎగ్స్తో కరిగిపోయేలాగా బ్లెండ్ చేసుకోవాలి. మీ దగ్గర విస్కరుంటే విస్కర్తో అయినా విస్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా ఫ్లప్పీగా బ్లెండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ విధంగా బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకుని, స్ట్రైనర్ పెట్టుకున్న తర్వాత 1 కప్పు వరకు షుగర్ ఎంతైతే తీసుకున్నామో అంతే మైదాని తీసుకోవాలి. ఇందులో 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకుని ఈ విధంగా జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకోవడం ఏంటంటే పిండిలు ఏమైనా ఉండలు కానీ ఏదైనా ఉంటే ఆ స్టైనర్ పైన ఆగిపోతాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని ఏదైనా ఒక గరిటెతో కానీ బాగా కట్టండి పోల్డ్ మెథడ్లో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనము ఎంత బాగా కలిపితే కేక్ అనేది అంత బాగా వస్తుంది. ఎక్కడ ఉండలనే ఉండకూడదు. అలాగే అంచులెంబడి ఉన్న పిండి అంతటినీ లోపలికి కవర్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఉండలు ఉండకూడదు. అలాగే గాలి బుడగలు లాంటివి కూడా ఏమీ లేకుండా బాగా మిశ్రమాన్ని కలుపుకోవాలి. మనం పిండి కలిపే విధానాన్ని బట్టే మన కేక్ అనేది బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు 50 గ్రాముల వరకు కరిపించిన బటర్ నేను ఇందులో యాడ్ చేశానండి. అలాగే 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా ఇందులో యాడ్ చేశాను. ఇప్పుడు మరలా ఈ మిశ్రమాన్ని సేమ్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే బాగా కలుపుకోవాలి. అంచులకు ఉన్న పిండిని కూడా లోపలికి కవర్ చేసుకుంటూ పిండి అంతటిని బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా, పిండిని ఈ విధంగా ఎక్కడ ఉండలు అనేవి లేకుండా బాగా కలుపు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ రాసి పెట్టుకున్న గిన్నెలోకి దీన్ని మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే నేను స్టవ్ పైన, స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని అందులో సాల్ట్ని వేసుకుని 10 నిమిషాలు ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ఆయిల్ రాసి పెట్టుకున్న గిన్నెకి కొద్దిగా మైదాని చల్లుకుని ఎగస్ట్రా ఉన్న పిండిని వంపేసుకోవాలి, తీసేయాలి. ఇప్పుడు మనము తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పిండి అనేది ఆ విధంగా రిబ్బన్ రిబ్బన్ల కింద పడాలి. ఇప్పుడు ఒక్కసారి దీన్ని పైనుంచి కిందకి తడితే గాలి బుడుగులు ఏమన్నా ఉంటే పోయి కేక్ బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ప్రీహీట్ సెట్ పెట్టుకున్న ఈ గిన్నెలోని ఒక స్టాండ్ పెట్టుకుని మనం కలిపి స్పేస్ పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో పెట్టుకుని బేక్ చేసుకోవాలి.
15 నిమిషాల తర్వాత చూసేటప్పటికి ఈ విధంగా బేక్ అయ్యింది. అంచుల పక్కన అయితే ఓకే, మధ్యలోకి పెట్టి చూడాలి టూత్ పిక్. చూస్తున్నారు కదా టూత్ పిక్కి మిశ్రమం అనేది స్టిక్ అయి ఉంటుంది, అంటుకుని ఉంది. తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మరలా ఒకసారి ట్రై చేద్దాం. చూస్తున్నారు కదా ఇప్పుడు టూత్ పిక్కి ఎక్కడ లేకుండా క్లీన్గా ఉన్నది, అంటుకోకుండాని. అంటే కేక్ బేక్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసి చల్లారు పెట్టుకోవాలి. కేక్ని చల్లారు పెట్టుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకుని అంచుల వెంబడి ఒకసారి ఆ విధంగా మూవ్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి ఆ విధంగా బోర్లించి ఒకసారి తట్టితే కేక్ అనేది ఎక్కడ గిన్నె కంటుకోకుండా ఆ విధంగా వచ్చేస్తుంది. చూసారు కదా చాలా స్మూత్గా స్పాంజ్గా కేక్ అనేది రెడీ అయిపోయింది. కట్ చేసి కూడా మీకు చూపిస్తున్నానండి. కేక్ రెడీ అండి, స్పాంజ్ కేక్. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ వాచింగ్ మై వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బై. నేను ఈ కేక్ నుండి ఈ విధంగా ఎందుకు కట్ చేశానంటే మీకు చూపించడం కోసం. చూడండి చాలా స్పాంజీగా వచ్చింది. నేను కట్ చేసి తిని టేస్ట్ చేసిన తర్వాతే వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.